ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ జగన్నాథపేటలో పల్లెబాట కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పోలవరం మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా వైఎస్పీ మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ, పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి జగనన్న ఇచ్చిన పథకాలు వివరించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించి పథకాలు అందేలా చేయాలని సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశాడు అనేది పాంప్లెట్ రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళి పథకాలన్నీ అందినాయా లేదా ఏదన్నా మీకు ఇంకా అందనా ఏ కారణం చేతన్నా అందకుండా ఉన్నాయి ఉంటే కనుక అది మళ్ళీ మేము ఫాలోప్ చేస్తామని చెప్పి చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించిన విధంగా వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రజలకి అనుసంధానం చేసినట్టుగా చేశారు. ఇలాంటి ఇంత ఆలోచించిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరూ లేరు. ఈవేళ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తీసుకుని సచివాలయ సిబ్బంది దగ్గరికి తీసుకెళ్లేటప్పటికీ వాళ్ళు ఆ సమస్యల పరిష్కార మార్గంగా వాళ్ళు చేయటం, ఈవేళ ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఏ సమస్య లేదు, జగనన్న మా తమ్ముడులాగా, మా అన్నలాగా, మా కొడుకులాగా, మా మనవడిలాగా పనిచేస్తున్నారని ప్రతి ఇంటింటి నుంచి ఆ న్యూస్ వింటూ ఉంటే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఒళ్ళు పులకరించిపోతుంది. మా నాయకులు కార్యకర్తలు కూడా ఈ విషయం చూసినప్పుడు అలా మనకు ఎదురే లేదండి, మనతో ఢీకొని పార్టీ లేదని చెప్పేసి మా కార్యకర్తలు నాయకులు ఆ విషయం చెప్తూ ఉంటే మాకు ఎనలేని సంతోషం వస్తుంది. ఈసారి 175 సీట్లకి 175 సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపి 100% వస్తుంది. రేపు పొద్దున్న ఇంతకన్నా కూడా పరిపాలన ఎవరు ఊహించిన పరిపాలన అందించే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి చెప్పుకుంటారని చెప్పి విన్నవిస్తూ ఈ కార్యక్రమంలో వచ్చిన అందరినీ కూడా కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకుల్ని అందరినీ అందరూ